ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ నాయకుడు దేశంలో జలకీలక నేతల్లో ఒకరైనటువంటి శరద్ పవార్తో విందు సమావేశం జరపడం అన్నది జాతీయ మీడియాలో ఒక చర్చ. ఎందుకు ఈ సమావేశం జరిగింది? మర్యాదపూర్వకం అని అంటున్నా ఎవరు దాన్ని విశ్వసిస్తారు? పైగా ఎన్సీపీ నాయకులే బయటకు వచ్చి చెప్తున్నారు ఇది మామూలు సమావేశం కాదు. ప్రశాంత్ కిషోర్ అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో 400 పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఇతర పార్టీలకే ఆధిక్యత ఉంది. వాళ్ళందరూ కూడా కలిస్తే ఒక ప్రత్యామ్నాయ వేదిక నిర్మించవచ్చు ఈ రెండు పార్టీలకు. దానికి చొరవ చూపించండి అని చెప్పడానికి ఆయన వచ్చారు. డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీటన్నిటి యొక్క పేర్లు కూడా అక్కడ ఆయన చెప్పారు అని ఎన్సీపీ నాయకులు అంటున్నారు. శివసేన ఆ సమావేశానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోయినా జరిగితే మంచిదే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. శరద్ పవార్ ఒకప్పుడు ప్రధాని కావాలని ఒకసారి రెండుసార్లు చాలాసార్లు ప్రయత్నం చేసిన వ్యక్తి, పోటీ పడిన వ్యక్తి, ఆరోగ్యం సహకరించక మహారాష్ట్రలో కూడా గతంలో ఉన్న పట్టు తగ్గిన పరిస్థితి అది ఉన్నప్పటికీ ఇంకా ఆయన తప్పకుండా చక్రం తిప్పుతూనే ఉంటారు. ఇప్పుడున్న మహావికాస్ అగాధి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ఉద్భవ్ థాక్రేతో సమావేశం అవుతుంటారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి పవర్ ప్రాధాన్యత పవర్కు ఉంది. ఇటీవల ఉద్భవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీతో కలుసుకున్న తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మోదీని ప్రశంసిస్తూ మాట్లాడటం ఇదంతా అయిన తర్వాత మహారాష్ట్రలో ఈ కూటమికి ఏమన్నా చిక్కులు వస్తాయా అనే ఒక సందేహం బయట వచ్చింది. దాంతోపాటే కాంగ్రెస్ శివసేనలు అప్పుడప్పుడు కీచులు ఆడుకున్నాయి. అయితే అలాంటిది ఏం లేదు, మా ప్రభుత్వం 5 పూర్తి చేస్తుందని ఎన్సీపీ వాళ్ళు అంటున్నారు. కానీ మహారాష్ట్ర దగ్గర నుంచి మహారాష్ట్ర కోసం కలిశారా? అయితే జాతీయ స్థాయిలో వచ్చేసరికి తమిళనాడు, బెంగాల్లో తను సలహాలు ఇచ్చినటువంటి, తను పనిచేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్, నేను ఈ పని మానేస్తున్నాను, ఎన్నికల సలహా వ్యూహకర్త బాధ్యత నుంచి వేరే పనికి వస్తున్నాను అన్నారు. అన్నారే కానీ నేను ఆ రోజు చెప్పాను ఆ సంస్థను వ్యవస్థను మూసేస్తున్నట్టుగా ఆయన చెప్పలేదు. రెండోది, తను కొత్తగా రాజకీయ బాధ్యతల్లోకి వస్తాను, రాజకీయమైనటువంటి పాత్ర నిర్వహిస్తానని ఆయన చెప్పినట్టుగా అనిపించింది. పంజాబ్ ముఖ్యమంత్రికి సలహాదారుగా కూడా ప్రకటించబడ్డారు. ఇప్పుడు ఆయన దేశంలో నరేంద్ర మోదీకి ప్రతిగా ప్రతిపక్షాలను, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకి తెస్తారు, దానికోసం ఈ సమావేశాలన్నీ జరుపుతున్నారని ఒక పెద్ద కథనం తిరుగుతుంది. గుర్తించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏర్పడిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత మాత్రమే ఆ కూటములు ఏర్పడ్డాయి. ఎన్నికల ముందు ఏర్పడిన కూటములు పెద్దగా జయప్రదం కాలేదు. ఒక విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ నిలబడినా అది విపి సింగ్ యొక్క సౌజన్యం వలన. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్న డిఎంకే, తెలుగుదేశం, ఏజీపీ అప్పుడు ఘోరంగా దెబ్బతిన్నాయి. వాళ్ళకి 2 ఒక సీటు ఇట్లా మాత్రమే వచ్చాయి. 136, 142 విపి సింగ్ జనతాదళ్ తెచ్చుకొని బయట నుంచి బీజేపీ, సిపిఎం బలపరుస్తుంటే ఆ ప్రభుత్వం ఏర్పడింది. కానీ వీళ్ళ వాళ్ళు కాదు. అదే యునైటెడ్ ఫ్రంట్, కానీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడడం కానీ ఎన్నికల అనంతరం అవగాహనతో ఏర్పడినవే. ఇంకా అంతకంటే దారుణమైన ఉదాహరణ చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు 1996లో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. 98 ఎన్నికల్లో అలాగే పాల్గొన్నారు. కానీ పొద్దున యునైటెడ్ ఫ్రంట్ తరఫున మాట్లాడి సాయంత్రానికి నేషనల్ ఎన్డీఏ మద్దతుదారుగా మారిపోయారు ఆయన. చంద్రబాబు బలపరచకపోతే వాజ్పేయి అధికారంలోకి వచ్చి ఉండేవాడు కాదు అప్పుడు. ఆ తర్వాత ఇతరులు కూడా మారారు అనుకోండి. మళ్ళీ మొన్న 2014-19 కూడా అటువంటి చూసాం. తృణమూల్ కాంగ్రెస్ యూపీఏలో ఉంది, ఎన్డీఏలో ఉంది. సమాజ్వాదీ పార్టీ చాలాసార్లు పిల్లి మొగ్గలేసింది. ఎన్సీపీ కూడా ఎన్డీఏలో చేరకపోయినా ఎప్పుడైనా కాంగ్రెస్తో కాస్త బేట్స్ కొట్టిన ప్రతిసారి పవార్ వెళ్ళి మోదీని కలుసుకోవటం
జరుగుతూనే ఉంటుంది. వామపక్షాలతో పాటు ఒక లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో, ఆయన మాత్రం బీజేపీతో ఎప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలవలేదు. అందుకని ఇక్కడ రెండు మూడు సమస్యలు ఏంటంటే, ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు, ముఖ్యమంత్రులు ఉండి ప్రశాంత్ కిషోర్కు ఈ నాయకత్వ బాధ్యత అప్పగిస్తారనుకోవటం కానీ, రెండవది ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉండగా ఇప్పుడే ఏదో చేసేస్తే ఇప్పటి నుంచి దానికి ఏదో వేదిక నిర్మాణం అవుతుందని కానీ అనుకోవటం చాలా పొరపాటు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీలు అటు ఇటు మారే పరిస్థితి ఎలా ఉంటుందో గత అనుభవం మనకు చెప్తున్నప్పుడు, చంద్రబాబు లాంటి వాళ్ళ మార్పులు మనం చూసినప్పుడు, వీళ్ళు ఇవన్నీ ఊహాగానాలకు కాలుష్య పనికి పనికొస్తాయి తప్ప, నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్కు వేరే లక్ష్యం ఏదో ఉండాలి. ఆయన ఏదో ఒక వ్యూహం ప్రకారం ఈ పని చేస్తుండాలి. అలాంటి వ్యూహం శరద్ పవార్కు కూడా ఉండొచ్చు, ఆయన కూడా ఏమీ తక్కువ వాళ్ళు కాదు. వీటి ఆధారంగా 2024 ఎన్నికల 24 ఎన్నికల చిత్రాన్ని ఊహించడం అవాస్తవికమవుతుంది.